ప్రకృతి అందాలకు తూర్పు మన్యం పెట్టింది పేరు సహజ సిద్ధమైన జలపాతాలు దట్టమైన అడవులు ఎటు చూసినా పచ్చదనమే కనిపించే ఈ ప్రాంతానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు నిత్యం తరలివస్తారు సెలవు రోజులు పండుగ రోజుల్లో అయితే భారీగా పర్యాటకుల తాకిడి ఉంటుంది ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన రంపచోడవరానికి వెళ్ళిన పర్యాటకులు తప్పనిసరిగా రంప వాటర్ఫాల్స్ చూడకుండా ముందుకు వెళ్లరు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలిచే ఈ ప్రాంతంలో పన్నెండవ శతాబ్దపు శివాలయం కూడా ఉండడం విశేషం ఏజెన్సీలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రంప సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకృతి సిద్ధమైన అందాలకు తూర్పు మన్యం నెల రంపచోడవరం నుంచి మారేడెముల మీదుగా చింతూరు వరకు అనేక సుందరమైన ప్రాంతాలు ఈ మన్యంలో కొలువై ఉన్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రంప వాటర్ ఫాల్స్ రంపచోడవరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆ రంప గ్రామం సమీపంలో ఉన్న ఈ రంప వాటర్ ఫాల్స్ చాలా ప్రాశస్యం ఉంది ఈ రంప వాటర్ ఫాల్స్ చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు పర్యాటక ప్రాంతాల్లో ఏజెన్సీలోకి ప్రవేశించడం వెంటనే మొదట సందర్శనీ స్థలం రంప వాటర్ ఫాల్స్గా చెప్పుకోవచ్చు ఈ వాటర్ వాటర్ఫాల్స్ను స్నానం చేస్తే సమీపంలో ఉన్న శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ఇక్కడి నుంచి పర్యాటకులు వెళ్ళటం ఆనవాయితీ ముఖ్యంగా వ్యయ ప్రయాసాలు కోర్చారు ఎందుకంటే ఈ రంప వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతం సాధారణ ప్రాంతానికి చాలా ఎత్తులో ఉంటుంది అయినా సరే ఈ వాటర్ ఫాల్స్ అందాలు ఇక్కడ ప్రకృతి సిద్ధమైన ఈ ప్రాంతాన్ని చాలా పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉండి ఈ వాతావరణంలో కొంతసేపు సేత చేరాలనే ఉద్దేశంతో అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రంపచోడవరం ఏజెన్సీ ఏపీలోని ప్రధానమైన అటవీ ప్రాంతాల్లో ఒకటి ప్రకృతి సిద్ధమైన అనేక అందాలకు కొలువు ఆ ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పాడేరు కేంద్రంగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగంగా ఉంది పదకొండు మండలాల సమాహారమైన ఈ ప్రాంతంలో అత్యధికంగా దట్టమైన చెట్లు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలతో నిండి ఉంటుంది వాటిలో మారేడుమిల్లిలో ఉన్న జలతరంగిని అమృతధార వంటి జలపాతాలు పర్యాటకులను విస్తృతంగా ఆకర్షిస్తున్నాయి వీటితో పాటు సహజ సిద్ధంగా ఏర్పడి వందల ఏళ్ల చరిత్ర ఉన్న రంపజలపాతం ఓవైపు పర్యాటక కేంద్రంగానూ మరోవైపు పురాతన శైవాలయంతో ధార్మిక కేంద్రంగానూ గుర్తింపు పొందుతుంది గోదావరి జిల్లాల నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనునిత్యం విశేషంగా ఈ ప్రాంతానికి పర్యాటకులు తరలివస్తూ ఉంటారు రంపచోడవరం ఏజెన్సీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రంప జలపాతానికి చేరుకోవాలంటే రంప గ్రామం వరకు ప్రయాణించాల్సి ఉంటుంది వాహనాలపై గ్రామాన్ని చేరుకోగానే అక్కడి నుంచి కాలినడకన కొండపైకి ప్రయాణించాలి ఓవైపు జలపాతం నుంచి లయబద్ధంగా వినిపించే శబ్దం మరోవైపు ఆకాశానంటే చెట్ల మధ్య నడక ఆహ్లాదకరంగా ఉంటుంది కొండపైన ఉవ్వెత్తిన జాలువారుతున్న జలపాతం దర్శనమిస్తుంది చాలామంది ఇక్కడ ఉన్న అందాలను చూసి మైమరిచిపోతారు ప్రకృతి ఒడిలో గంటల పాటు గడిపేస్తారు జలపాతంలో స్నానం చేసిన తర్వాత పక్కనే కొండ గుహలో కొలువైన పన్నెండవ శతాబ్దం నాటి శైవాలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటారు మరోవైపు రంప జలపాతం వద్ద వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు ఫస్ట్ టైం నేను ఆర్మీ రిటైర్డు సో బ్యాంకులో క్యాషియర్ పనిచేస్తున్నా గత విలేజ్ వదిలేసి కూడా ఫార్టీ ఇయర్స్ అయిపోతుంది ఇక మా బ్రదర్ వాళ్ళు ఉంటే రమ్మంటే వచ్చాను చూడండి మా వైఫ్ నేను వాటర్ ఫాల్స్ ఎలా ఉంది అక్కడ చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశాను పిల్లలు కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే నేను ఆర్మీలో చాలా చూశాను కానీ ఆ తిరిగి వేరు ఈ తిల్లి వేరు నేను అక్కడ అందరం బాగా ఫ్రెండ్సే కాబట్టి అది ఒక వేరులాగా ఉండేది ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చాను కాబట్టి చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంతకు ముందు వచ్చాం కానీ ఇంత చూడలేదు ఇంత వరకు రాలేదు వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి బాగుంది మాకంతా నర్సరీలే కాబట్టి అక్కడ చూసింది వేరు ఇక్కడ ఎంజాయ్ చేసింది వేరు బాగుందండి రంపచలపాతం పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తోంది అయితే కొద్దిపాటి సదుపాయాలు కల్పించి బస్సు చేయడానికి ఏర్పాట్లు చేస్తే దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతుందని పర్యాటకులు చెబుతున్నారు చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి మా మరిది వాళ్ళు మా చెల్లి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందుకని ఇక్కడ చాలా బాగుంది అందులో నాకు ఇట్లా లొకేషన్ చాలా 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 ఇష్టం ఎంజాయ్ చేశామండి ఎక్కడ అంటే వికారాబాద్ లో కొంచెం చూశాను ఇంకా దానికి మించి ఇది డబల్ డబల్ కాదు ఇంకా చెప్పలేను ఇంకా అంత అనమాట చాలా బాగుంది ప్లాన్ చేసుకుంటారు నా ఫ్రెండ్స్ ని తీసుకుని రావాలనుకుంటున్నాను సదుపాయాలు ఏర్పాటు చేస్తే అనుకుంటున్నాను బాగుంటుంది ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళి మనం ఏమైనా వాటర్ వేయాలంటే మోసుకు కొంచెం కష్టం కాబట్టి అలాంటివి కొంచెం ఏమైనా అవైలబిలిటీ పెడితే ఏదైనా పెడితే అలాంటిది మనకి బాగుంటుంది పెడితే బాగుంటుంది మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే మా దగ్గర అయితే నర్సరీలు అయ్యి ఉన్నాయి అవన్నీ కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కనుక మాకు అంత గొప్ప అనిపించలేదు ఇక్కడికి వచ్చినప్పటికీ అంటే ఇంత అంటే ఈ బిజీ లైఫ్లో ఉరుకులు పరుగులు జీవితంలో ఒకసారి ఈ ప్రకృతి వాళ్ళలోకి వచ్చి సేద తీరితే మనిషి ఉన్న టెన్షన్లు అన్నీ కూడా పోతాయి అలా అనిపించింది అనమాట స్వచ్ఛమైనటువంటి ప్రకృతి స్వచ్ఛమైనటువంటి పరిసరాలు ఇంకా ఫాల్స్ చూసారు అంటే నేను ఫస్ట్ టైం అండి రావడం నేను ఇప్పటి వరకు వచ్చానంటే ఈ సీతపల్లి వరకు వచ్చాను అంతే అంతే అవేం చూడలేదు ఇప్పుడే తెచ్చేస్తున్నాం అనమాట అండి ఇప్పుడు రంప వాటర్ ఫాల్స్ చూసారు పిల్లలతో ఎంజాయ్ చేశారు కదా ఇంకా ఫెసిలిటీస్ అంటే పైకి వెళ్ళిపోతే ఏదన్నా మనం తీసుకెళ్లాలన్నా కొంచెం క్యారియింగ్ ఇబ్బంది అవుద్దండి అక్కడ మనకి ఏదైనా ఒక కొంచెం లాంటిది ఏదైనా పెట్టగలిగితే అంటే ఇంకా పర్యాటకులు ఇంకా ఎక్కువ ఆకర్షించవచ్చు అలాగే మరి మీ న్యూస్ ఛానల్ ద్వారా కూడా చాలా చక్కగా వాళ్ళకి వివరించడం ద్వారా ఇంకా పర్యాటకుల సంఖ్య పెంచవచ్చు దానికి ఒక మంచి అవకాశం ఉంది కనీసం లైఫ్లో ఒక్కసారైనా సరే రండి ఇక్కడికి వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి చాలా చక్కగా ఉంది చాలా ప్రకృతి అంతా చాలా చాలా పరిసరాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా చాలా చక్కగా ఉంది కనుక కనీసం ఒకసారి టచ్ చేయండి ఎందుకంటే మనకు అందుబాటులో ఉంది దగ్గరగా ఉంది అద్భుతమైన రంప జలపాతం కొండ భాగం నుంచి కిందకు చేరుకోగానే పన్నెండవ శతాబ్దంలో చాళుక్య రాజులు నిర్మించిన పురాతనమైన శివాలయం దర్శనమిస్తుంది ఆనాటి సాంకేతిక పరిజ్ఞానం కొట్టొచ్చే రీతిలో రాతిపై రాతిని చేర్చి నిర్మించిన ఈ ఆలయం చూడగానే భక్తులను అమితంగా ఆకర్షిస్తోంది కార్తీక మాసం శివరాత్రి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి తరలివస్తారు ఇక్కడున్న ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని నిర్వాహకులు చెప్తున్నారు ఈ పురాతన శివాలయం గురించి భరిత సమాచారం రంపగ్రామం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రంప జలపాతం చూడటానికి వచ్చే పర్యాటకులు అక్కడ స్నానాలు చేసి పక్కనే ఉన్న శివాలయంలో శివుని దర్శించుకోవడంతో పాటు కిందన అంటే ఈ రంప జలపాతానికి వెళ్ళే దారిలోనే క్రింద పన్నెండో శతాబ్దంలో చోళులు నిర్మించిన శివాలయం ఒకటి ఉంది అతి ప్రాచీన పురాతనమైన శివాలయం ఇది మనం చూస్తున్నాము స్పష్టంగా తెలుస్తోంది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ శివాలయాన్ని కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది ఈ శివాలయం ప్రాశస్యం కూడా స్థానికంగా ఇక్కడ ఉండే వాళ్ళంతా చెప్తారు అమ్మా చెప్పండి అమ్మా ఈ శివాలయానికి ఎంత చరిత్ర ఉంది శివాలయం ప్రాశస్యం ఏంటి ఏంటి అదేవిధంగా మహాశివరాత్రి వస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ఎలా వస్తారు ఇక్కడ ఇది మాకు అల్లూరు సీతారామరాజు గారి జిల్లా అయిపోయిందండి రంపచోడవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో రంపనే గ్రామం ఉంది అక్కడ పురాతన కాలంలో చోళుల కాలంలోది పన్నెండో శతాబ్దంలో వెలసిన ఆలయం ఒకటి ఉందండి ఇక్కడ విష్ విశిష్టత ఇసుకతో కానీ మట్టితో కానీ సిమెంట్తో కానీ ఏహీ కట్టినట్టు ఉండదండి రాళ్ల మీద రాళ్ళు పెట్టి పేర్చినట్టే ఉంటుందండి ఇక్కడ పరమాత్ముడికి నాగేంద్రుడు నిజమైన తాజుపాము ఇత్తడిది నాగాభరణంలో చుట్టుకుని అప్పుడప్పుడు దర్శనమిస్తుందండి ఈ మధ్య మరీ బాగా కార్తీక మాసం నుంచి బాగా వచ్చేస్తున్నాయండి రెండు తాజుపాములు ఇక్కడ నాగపాలకు ఉందండి ఆ నాగపాలక దర్శనానికి వాస్తు దోషాలు గ్రహ దోషాలు మానసిక దోషాలు కూడా పోతాయని ఒక నమ్మకం అండి ఇక్కడ మా నాన్నగారు కూడా సాధారణంగా ఎక్కువ మంది ఎప్పుడు వస్తారు కార్తీక మాసంలోనూ బాగా వస్తారండి జనం మేము కార్తీక మాసం నెల ప్రసాదం పంచి పెడతామండి నూట ఒక్క దీపం వెలిగిస్తామండి ప్రతిరోజు మాది నేనే చూస్తానండి శివరాత్రి చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ కొండాల పాటలతోటి కోయ్యిడప్పులతోటి రాత్రి మా ఉత్సవ విగ్రహాలు పోలీస్ స్టేషన్ లో ఉన్నాయండి ముందు రోజు సాయంత్రం తీసుకొస్తారండి రాత్రి పన్నెండు గంటలకి పైన ఆలయం ఉందండి ఆలయాలు ఒకసారి ఆ రెండవ శతాబ్దంలో పోనండి అక్కడ మల్లికార్జున స్వామి ఉన్నాడు అక్కడ గృహ పైనుంచి జలపాతం పడుతుందండి ఆ జలపాతంలో స్నానం చేయించి విగ్రహాలు అక్కడ అభిషేకం చేసి కిందకి తెచ్చి పల్లకీతోటి ఇక్కడ భక్తుల దర్శనార్థం పెడతారండి సాయంత్రం వరకు పోలీసు బంధువు గోబస్తీతోటే ఉంటాయి సాయంత్రం ఏడున్నర ఎనిమిది అయ్యాక కళ్యాణం అవుతుందండి పార్వతీ కళ్యాణం రెండు గుళ్ళకి మైంగాను పచ్చి పువ్వులతోటి కడతారండి కళ్యాణ మండపం కట్టి చాలా అద్భుతంగా జరుగుతుందండి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ అభిషేకం కూడా చితాభస్మంతో సాధారణంగా శివాలయంలో అవుతుందండి మా అబ్బాయి నాలుగు అంటే ఇక్కడ రంప జలపాతం దగ్గరికి జలపాతం మాత్రమే చూడటానికి కాదు పన్నెండో శతాబ్దంలో నిర్మించిన ఈ అత్యంత పురాతనమైన ఆలయం ఈ ఆలయాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది కేవలం రాళ్లు ఒకదానిపై ఒకటి చేర్చి రూపొందించిన అత్యద్భుతమైన ఆలయంగా చెప్తారు చోళుల కాలంలో చోళులు దీన్ని నిర్మించారని చెప్తారు రంప జలపాతం చూసి అక్కడ స్వామివారిని దర్శించుకుని అక్కడి నుంచి కిందకు వచ్చి ఈ ఈ ఆలయాన్ని సందర్శించుకునే అనేక మంది పర్యాటకులు వెళ్తుంటారు చెప్తున్నారు ప్రధానంగా కార్తీక మాసంలోనూ అదేవిధంగా శివరాత్రికి ఈ పర్యా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది పర్యాటకులు కూడా ఎప్పుడు వచ్చినా సరే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మహిమాన్వితమైన ఆలయం అని ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే భక్తుల కోరికలు వచ్చిన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని స్థానికులు కూడా చెప్తున్నారు చిన్న చిన్న ఏర్పాట్లు ఇంకా చేస్తే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ఇంకా పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రంప గ్రామం నుంచి విడిజస్ మొదలకల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్ ప్రకృతి రమణీయతకు మారుపేరైన రంపచూడవరం అటవీ ప్రాంతంలో ఉన్న రంప జలపాతం వేసవిలో కూడా ప్రవహిస్తూనే ఉంటుంది ఈ జలపాతం నుండి జాలువారి నీటిని స్థానికంగా పంటల సాగుకు వినియోగిస్తారు ఇన్నేళ్లైన జలపాత జన్మస్థానం మాత్రం ఎక్కడుందో ఇప్పటివరకు ఎవరికీ తెలియకపోవడం విశేషం ఇవి బులిటిన్ డీటెయిల్స్ నెక్స్ట్ ఆటో షో చూద్దాం